నమ్మకం మా ప్రాణం, నాణ్యత మా ప్రమాణం. విటల్ రెడ్డి అండ్ సన్స్ గోల్డ్ మరియు సిల్వర్ మార్చెట్ బీచ్కుందా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు V59 న్యూస్. గుడ్ మార్నింగ్ బాన్సువాడ. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలందరికీ గుడ్ మార్నింగ్. ఇక ఈ రోజు మనం బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ దినపత్రికల్లోని వార్తలను ఒకసారి చూసుకుందాము. ముందుగా మనం సాక్షి పేపర్ చూసుకుందాం. విద్యార్థుల శ్రమదానం. ఇక నసరుల్లాబాద్ మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఆదివారం స్వచ్ఛ గురుకుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక నసరుల్లాబాద్ మండలంలో గిరిజన గురుకుల పాఠశాలలో పరిశుభ్రత పైన అనేది క్లీన్ అండ్ గ్రీన్ గా ఏర్పాటు చేసిన వార్తని మనం సాక్షిలో చూస్తున్నాము. ఇక నెక్స్ట్ వార్త ఒకసారి చూసుకున్నట్లయితే, ఇక అదే నవ తెలంగాణలో నెక్స్ట్ వార్త, గురుకులంలో స్వచ్ఛ భారత్, పిచ్చి మొక్కలను తొలగిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులు. నవ తెలంగాణ. ఇక స్వచ్ఛత అదెక్కడ, స్కూళ్లలో పడికేసి పారిశుద్ధ్యం, స్కావెంజర్లను తొలగించడంతో ఇబ్బందులు, గ్రామ పంచాయతీలకు పరిశుభ్రత బాధ్యతలు అప్పగించిన కానరాని మార్పు, స్కావెంజర్లను నియమించాలని ఉపాధ్యాయుల సంఘాలు డిమాండ్. ఇక పాఠశాల నసరుల్లాబాద్ లోని కొన్ని పాఠశాలల్లో నసరుల్లాబాద్ లో పెరుగుతున్న పిచ్చి మొక్కలు, పెరుగుపోయిన చెత్త చెదారం. ఇక పాఠశాలలో పారిశుద్ధ్యం పడికేసింది. స్కూళ్లను పరిశుభ్రంగా ఉంచే స్కావెంజర్లను కోవిడ్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తొలగించడంతో పాఠశాలలు స్వచ్ఛతకు దూరమయ్యాయి. అదే వార్త మనం నసరుల్లాబాద్ కి చెందిన వార్త. ఇక అదే నవ తెలంగాణలో నెక్స్ట్ వార్త, ఇక 1000 కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఇక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న లబ్ధిదారులకు చెక్కుల పంపిణీలో పోచారం. డబుల్ బెడ్రూమ్ శ్రీనివాస్ రెడ్డి అని పిలుస్తున్నారని చమత్కరించిన స్పీకర్. ఇక పోచార్ ఇక నియోజకవర్గంలోని అత్యధికంగా అనేది డబుల్ బెడ్రూమ్ రావడంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి కాస్త డబుల్ బెడ్రూమ్ శ్రీనివాస్ రెడ్డి అని పిలుస్తున్నారని నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి చమత్కరించిన మాటల్ని ఒకసారి మనం నవ తెలంగాణలో చూస్తున్నాము. ఇక ఆంధ్రప్రభ, గీత కార్మికుల నూతన కమిటీ ఎన్నిక. ఇక కోటగిరి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర గీత పనివాళ్ల సంఘం జిల్లా అధ్యక్షులుగా విఠల్ గౌడ్ అధ్యక్షతన ఆదివారం నూతన కమిటీని ఎన్నిక జరిగింది. ఇక కోటగిరి మండల అధ్యక్షుడిగా సురేష్ గౌడ్లను ఎన్నుకున్నట్లు వార్తల్లో మనం చూస్తున్నాము. నెక్స్ట్ వార్త ఒకసారి చూసుకున్నట్లయితే, ఇక గీత కార్మికుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇక కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల సంఘం 65వ సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా కోటగిరి మండలంలో నూతన కమిటీని ఎన్నిక చేశారు. ఇక ఆ కమిటీలో భాగంగా అనేది అధ్యక్షులను కొత్త అధ్యక్షులను ఎన్నుకున్నప్పుడు ఇక గీత కార్మికుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న వార్త మనము ఆంధ్రప్రభలో చూస్తున్నాము. అదే ఆంధ్రప్రభలో చూసుకున్నట్లయితే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ ఇవ్వడమే లక్ష్యం. శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కొత్త బాన్సువాడ రూరల్ మండలాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ అందించడమే నా లక్ష్యమని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇక నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అందించడమే తన లక్ష్యమని నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి మాటల్ని మనం ఆంధ్రప్రభలో చూస్తున్నాము. ప్రభుత్వ భవనాలను నాణ్యతతో నిర్మించాలి. ఇక ప్రభుత్వ భవనాలను నాణ్యతతో నిర్మించాలని నిన్న స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి వార్తని ఒకసారి మనం చూస్తున్నాము. ఇక అదే వార్త ఒకసారి మనం, గులాబీ పార్టీ గెలుపు ఖాయం. ఇక మునుగోడు ఎన్నికల్లో భాగంగా బాన్సువాడ నియోజకవర్గం నుంచి డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి మునుగోడు ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ గులాబీ పార్టీ గెలుపు ఖాయమని ప్రజల ప్రచారంలో డిసిసిబి భాస్కర్ రెడ్డి అనేది అంటున్నారు. అదే వార్త మనం నమస్తే తెలంగాణలో చూస్తున్నాము. ఇక బీర్కుల్లో సంబరాలు. ఇక ప్రపంచ కప్ నిన్న T20 మ్యాచ్ ఏదైతే ఉందో దానిపై పాకిస్తాన్పై ఇండియా జరిగిన మ్యాచ్లలో భారత్ విజయం సాధించడంతో బీర్కుల్లో పటాకాలు కాల్చి స్వీట్లను పంచి సంబరాలు జరుపుకున్న వార్తని మనం ఈనాడు పేపర్లో చూస్తున్నాము. ఇక అదే పక్కకు ఇంకో వార్త చూసుకున్నట్లయితే, ప్రభాస్ జన్మదిన వేడుకలు నిన్న ఉండే, ఇక వారి అభిమానులు కూడా నిన్న సంబరాలు నిర్వహించిన వార్త కూడా మనం ఈనాడులో చూస్తున్నాము. చీకటిని పారదోలి చిరు దివ్యాలను వెలిగించే దీపావళి. చీకట్లో పారదోలి చిరు దివ్యాలను వెలిగించే దీపావళి అని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.
ఇక బన్సోడ నియోజకవర్గంలోని ప్రజలందరికీ నిన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇల్లు లేని పేదల సొంతింటి కలను నిజం చేస్తాం. ఇక నియోజకవర్గంలోని ఎవరికైతే ఇల్లులు లేవో వారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వారి సొంతింటి కలను నిజం చేస్తామని నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్న వార్తల్ని ఒకసారి మనం చూస్తున్నాము. బన్సోడ నియోజకవర్గంలో నెక్స్ట్ ఆనంద నమస్తే తెలంగాణ పేపర్ పండుగ వేళ డబుల్ ఆనందం. ఇక డబుల్ బెడ్రూమ్ చెక్కుల పంపిణీ నియోజకవర్గంలో జరిగినప్పుడు ఇక పండుగ వేళ డబుల్ ఆనందం ఇస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిన్న బాన్సోడ నియోజకవర్గం ప్రెస్ మీట్ లో అన్నారు. ఇక 1000 కోట్లతో డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు లబ్ధిదారులకు అండగా ప్రభుత్వం ఉంటుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వార్తని ఆంధ్రప్రభలో చూస్తున్నాము. ఇక అగ్రిసెట్ లో అనూహ్యకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఇక రుద్రూర్ మండలానికి చెందిన వార్త ఒకసారి చూసుకుందాము. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలానికి చెందిన అనూహ్య అగ్రిసెట్ డిప్లొమా ఇన్ ఇన్సిడ్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆ వార్తని మనం ఒకసారి సాక్షి పేపర్ లో చూస్తున్నాము. ఇక రాష్ట్రంలో అత్యధిక ఇళ్ళు ఇక్కడే. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక డబుల్ బెడ్రూమ్ ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉన్నదంటే అది బన్సోడ నియోజకవర్గమే అనే కథనాన్ని మనం ఈనాడు పేపర్లో చూస్తున్నాము. దీపావళి పండుగ శుభాకాంక్షలను నిన్న సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ తెలిపారు. ఇక మునుగోడులో అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం. ఇక మునుగోడులో అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని నిన్న డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మునుగోడు ప్రజల ప్రచారంలో అనేది నిన్న ప్రసంగించారు. మునుగోడులో గెలిచి తిరుగుతామనే ధీమాగా అనేది డిసిసిబి చైర్మన్ అన్న వార్తని మనం ఆంధ్రప్రభలో చూస్తున్నాము. నెక్స్ట్ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇక స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలను తెలిపిన వార్త సాక్షి పేపర్లో చూస్తున్నాము. ఇది ఈరోజు బన్సోడ నియోజకవర్గంలోని ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన మార్నింగ్ న్యూస్. మళ్ళీ రేపటి మార్నింగ్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై. నమ్మకం మా ప్రాణం, నాణ్యత మా ప్రమాణం. విటిల్ రెడ్డి అండ్ సన్స్ గోల్డ్ మరియు సిల్వర్ మార్చెట్ బీచ్కుందా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు V59 న్యూస్. గుడ్ మార్నింగ్ బన్సోడ. బన్సోడ నియోజకవర్గ ప్రజలందరికీ గుడ్ మార్నింగ్. ఇక ఈ రోజు మనం బన్సోడ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ దినపత్రికల్లోని వార్తలను ఒకసారి చూసుకుందాము. ముందుగా మనం సాక్షి పేపర్ చూసుకుందాం. విద్యార్థుల శ్రమదానం. నసరుల్లాబాద్ మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఆదివారం స్వచ్ఛ గురుకుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక నసరుల్లాబాద్ మండలంలో గిరిజన గురుకుల పాఠశాలలో పరిశుభ్రత పైన అనేది క్లీన్ అండ్ గ్రీన్ గా ఏర్పాటు చేసిన వార్తని మనం సాక్షిలో చూస్తున్నాము. నెక్స్ట్ వార్త ఒకసారి చూసుకున్నట్లయితే ఇక అదే నవ తెలంగాణలో నెక్స్ట్ వార్త. గురుకులంలో స్వచ్ఛ భారత్, పిచ్చి మొక్కలను తొలగిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులు. నవ తెలంగాణ ఇక స్వచ్ఛత అదెక్కడ, స్కూళ్లలో పడికేసి పారిశుద్ధ్యం, స్కావెంజర్లను తొలగించడంతో ఇబ్బందులు, గ్రామ పంచాయతీలకు పరిశుభ్రత బాధ్యతలు అప్పగించిన కానరాని మార్పు, స్కావెంజర్లను నియమించాలని ఉపాధ్యాయుల సంఘాలు డిమాండ్. ఇక పాఠశాల నసరుల్లాబాద్ లోని కొన్ని పాఠశాలల్లో నసరుల్లాబాద్ లో పెరుగుతున్న పిచ్చి మొక్కలు, పెరుగుపోయిన చెత్త చెదారం. ఇక పాఠశాలలో పారిశుద్ధ్యం పడికేసింది. స్కూళ్లను పరిశుభ్రంగా ఉంచే స్కావెంజర్లను కోవిడ్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తొలగించడంతో పాఠశాలలు స్వచ్ఛతకు దూరమయ్యాయి. అదే వార్త మనం నసరుల్లాబాద్ కి చెందిన వార్త. ఇక అదే నవ తెలంగాణలో నెక్స్ట్ వార్త. ఇక 1000 కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఇక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం, లబ్ధిదారులకు చెక్కుల పంపిణీలో పోచారం, డబుల్ బెడ్రూమ్ శ్రీనివాస్ రెడ్డి అని పిలుస్తున్నారని చమత్కరించిన స్పీకర్. ఇక పోచార్ ఇక నియోజకవర్గంలోని అత్యధికంగా అనేది డబుల్ బెడ్రూమ్ రావడంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి కాస్త డబుల్ బెడ్రూమ్ శ్రీనివాస్ రెడ్డి అని పిలుస్తున్నారని నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి చమత్కరించిన మాటల్ని ఒకసారి మనం నవ తెలంగాణలో చూస్తున్నాము. ఇక ఆంధ్రప్రభ గీత కార్మికుల నూతన కమిటీ ఎన్నిక. ఇక కోటగిరి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర గీత పనివాళ్ల సంఘం జిల్లా అధ్యక్షులుగా విఠల్ గౌడ్ అధ్యక్షతన ఆదివారం నూతన కమిటీని ఎన్నిక జరిగింది. ఇక కోటగిరి మండల అధ్యక్షుడిగా సురేష్ గౌడ్లను ఎన్నుకున్నట్లు వార్తల్లో మనం చూస్తున్నాము. నెక్స్ట్ వార్త ఒకసారి చూసుకున్నట్లయితే ఇక గీత కార్మికుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
కోటగిరి మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ఆవరణలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల సంఘం 66వ 65వ సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా గీతకర్మిక 65 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా కోటగిరి మండలంలో నూతన కమిటీని ఎన్నిక చేశారు. ఆ కమిటీలో భాగంగానేది అధ్యక్షులను కొత్త అధ్యక్షులను ఎన్నుకున్నప్పుడు గీత కార్మికుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న వార్త మనము ఆంధ్రప్రభలో చూస్తున్నాము. అదే ఆంధ్రప్రభలో చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికి ఇవ్వడమే లక్ష్యం. శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కొత్త బాన్సువాడ బాన్సువాడ రూరల్ మండలాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ అందించడమే నా లక్ష్యమని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇక నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అందించడమే తన లక్ష్యమని నేను పోచారం శ్రీనివాస రెడ్డి మాటల్ని మనం ఆంధ్రప్రభలో చూస్తున్నాము. ప్రభుత్వ భవనాలను నాణ్యతతో నిర్మించాలి. ఇక ప్రభుత్వ భవనాలను నాణ్యతతో నిర్మించాలని నిన్న స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి వార్తని ఒకసారి మనం చూస్తున్నాము. ఇక అదే వార్త ఒకసారి మనము గులాబీ పార్టీ గెలుపు ఖాయం ఖాయం. ఇక మునుగోడు ఎన్నికల్లో భాగంగా బాన్సువాడ నియోజకవర్గం నుంచి డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి మునుగోడు ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ గులాబీ పార్టీ ఖాయం గెలుపు ఖాయమని ప్రజల ప్రచారంలో డిసిసిబి భాస్కర్ రెడ్డి అనేది అంటున్నారు. అదే వార్త మనం నమస్తే తెలంగాణలో చూస్తున్నాము. ఇక బీర్కుల్లో సంబరాలు. ఇక ప్రపంచ కప్ నిన్న T20 మ్యాచ్ ఏదైతే ఉందో దానిపై పాకిస్తాన్ పై ఇండియా జరిగిన మ్యాచ్లలో భారత్ విజయం సాధించడంతో బీర్కుల్లో పటాకాలు కాల్చి స్వీట్లను పంచి సంబరాలు జరుపుకున్న వార్తని మనం ఈనాడు పేపర్లో చూస్తున్నాము. ఇక అదే పక్కకు ఇంకో వార్త చూసుకున్నట్లయితే ప్రభాస్ జన్మదిన వేడుకలు నిన్న ఉండే వారి అభిమానులు కూడా నిన్న సంబరాలు నిర్వహించిన వార్త కూడా మనం ఈనాడులో చూస్తున్నాము. చీకటిని పారదోరి చిరు దివ్యాలను వెలిగించే దీపావళి. చీకట్లో పారదోలి చిరు దివ్యాలను వెలిగించే దీపావళి అని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రజలందరికీ నిన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇల్లు లేని పేదల సొంతింటి కలను నిజం చేస్తాం. ఇక నియోజకవర్గంలోని ఎవరికైతే ఇల్లులు లేవో వారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వారి సొంతింటి కలను నిజం చేస్తామని నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి అన్న వార్తని ఒకసారి మనం చూస్తున్నాము బాన్సువాడ నియోజకవర్గంలో. నెక్స్ట్ ఆనందం నమస్తే తెలంగాణ పేపర్. పండుగ వేళ డబుల్ ఆనందం. ఇక డబుల్ బెడ్రూమ్ చెక్కుల పంపిణీ నియోజకవర్గంలో జరిగినప్పుడు ఇక పండుగ వేళ డబుల్ ఆనందం ఇస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నిన్న బాన్సువాడ నియోజకవర్గం ప్రెస్ మీట్ లో అన్నారు. ఇక 1000 కోట్లతో డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు. లబ్ధిదారులకు అండగా ప్రభుత్వం ఉంటుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వార్తని ఆంధ్రప్రభలో చూస్తున్నాము. ఇక అగ్రిసెట్ లో అనూహ్యకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్. రుద్రూర్ మండలానికి చెందిన వార్త ఒకసారి చూసుకుందాము. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలానికి చెందిన అనూహ్య అగ్రిసెట్ డిప్లొమా ఇన్ ఇన్సిడ్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆ వార్తని మనం ఒకసారి సాక్షి పేపర్లో చూస్తున్నాము. ఇక రాష్ట్రంలో అత్యధిక ఇళ్ళు ఇక్కడే. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక డబుల్ బెడ్రూమ్ ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉన్నదంటే అది బాన్సువాడ నియోజకవర్గమే అనే కథనాన్ని మనం ఈనాడు పేపర్లో చూస్తున్నాము. దీపావళి పండుగ శుభాకాంక్షలను నిన్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ తెలిపారు. ఇక మునుగోడులో అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యం. నిన్న డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మునుగోడు ప్రజల ప్రచారంలో అనేది నిన్న ప్రసంగించారు. మునుగోడులో గెలిచి తిరుగుతామనే ధీమాగా అనేది డిసిసిబి చైర్మన్ అన్న వార్తని మనం ఆంధ్రప్రభలో చూస్తున్నాము. నెక్స్ట్ దీపావళి పండుగ శుభాకాంక్షలు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలను తెలిపిన వార్త సాక్షి పేపర్లో చూస్తున్నాము. ఇది ఈరోజు బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన మార్నింగ్ న్యూస్. మళ్ళీ రేపటి మార్నింగ్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై.